నాలుగు దశాబ్దాలకు పైగా జ్యోతిష్యం న్యూమరాలజీ గ్రాఫాలజీ రంగాలలో విశేషమైన అనుభవం గడించి రెండు వేల మంది పైచిలకు వ్యక్తులకు శిక్షణ ఇచ్చిన న్యూమరాలజీ గురువు డాక్టర్ మొహమ్మద్ దావుద్ గారు మనతో ఉన్నారు ప్రస్తుతం వీరిని అడిగి పిల్లలు ఏ పేర్లు పెట్టుకుంటే బాగుంటుంది అనేది కొంచెం డీప్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్కారం సార్ నమస్తే అండి మీరు పిల్లల పేర్లు ఎలా పెట్టుకోవాలి అని అడిగారు మనకి పిల్లల పేర్లు పెట్టుకోవటం అనేది అనాదిగా జరుగుతూ ఉండదు ఎదివరికి తాతలు కానీ ఊళ్ళో ఉన్న వాళ్ళ పురోహితులు కానీ రాజుల కాలంలో వస్తే రాజు పురోహితుడు కానీ పేర్లు పెట్టుకునేవాళ్ళు ఆ తర్వాత అప్పుడు అంటే కొంత డేట్లు ఉండాయి తర్వాత ఒక కొంతకాలంగా ఒక నూట యాభై వంద సంవత్సరాలుగా డేట్ ఆఫ్ బర్త్ లేకపోవటం వలన కొన్ని నక్షత్రాలకి కొన్ని కొన్ని అక్షరాలు పెట్టారు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నక్షత్రాలకి ఒక్కొక్క అక్షరాలు పెట్టారు ఆ అక్షరాలకు అనుగుణంగా పేర్లు పెట్టుకునేవాళ్ళు ఓకే జనరల్గా ఇప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఏ నక్షత్రాల్లో ఏ పాదానికి పాదంలో పుట్టారో ఆ పాదానికి అనుగుణంగా వాళ్ళు పేర్లు పెట్టుకోవడం జరుగుతుంది ఓకే అలాగే ఇప్పుడు తెలంగాణలో నక్షత్ర నామాలు పెట్టుకోరు ఎందుకంటే ఇక్కడ ఏంటంటే నామం తెలిస్తే వాళ్ళ నక్షత్రం తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చేతబడి చేస్తారు అన్న ఉద్దేశంతో ఇక్కడ నక్షత్ర నామాలు పెట్టరు నిజంగానే ఉంటాయా సార్ చేతబడి చేతబడులు అవన్నీ లేవు ఇప్పుడు చేసేవాళ్ళు ఉంటాయి సబ్జెక్ట్ ఈజ్ వెరీ వెరీ గుడ్ సబ్జెక్ట్ కానీ ఇప్పుడు అలాంటి చేసే ఏమీ లేవు ఇలాంటి అసలు ఎవరు పట్టించుకోవద్దు ఏమి చేయొద్దు కాకపోతే ఈ నక్షత్ర నామాలు ఇప్పుడు అరస్కోపులో పన్నెండు గళ్ళల్లో ఒక్కోటి ఒక్కొక్క రాసి అగ్నితత్వము భూతత్వము వాయుతత్వము జలతత్వము ఇలా తత్వాలుంటాయి ఈ తత్వాలు చంద్రుడు ఏ రాశిలో ఉండాడో సపోజ్ మేషరాశిలో ఉండాలనుకోండి మేషరాశి అనేది అగ్నితత్వ రాశి దానికి అగ్నితత్వానికి వాయుతత్వంలో పేర్లు పెట్టుకుంటే అంటే మనకి నక్షత్రాల్లో కూడా జన్మతార సంపత్తార క్షేమతార ఇలా తారలు వస్తాయి వీటిల్లో సంపత్ తరలో కానీ క్షేమతారలో కానీ సాధన తారలో కానీ పేరు పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఈ తత్వాలకు అనుగుణంగా బిడ్డ పుట్టిన జాతకాన్ని పరిశీలించాలండి ముఖ్యంగా జాతకుడు ఏ రోజున పుట్టాడు అది కూడా ముఖ్యం ఇప్పుడు సపోజ్ ఇవాళ గురువారం గురువారం పుట్టినప్పుడు గురువారం రోజున హరస్కోపులో గురువు ఎక్కడున్నాడు ఏ రాశిలో ఉన్నాడు చంద్రుడు ఎక్కడ ఉండాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఏ తత్వంలో ఉండాడు ఆ తత్వానికి అనుగుణంగా సపోజ్ భూతత్వంలో ఉండాలనుకోండి దానికి జలతత్వం కావాలి భూమికి నీరుంటే డెవలప్ అవుతారు అగ్నికి వాయువు ఉంటే డెవలప్ అవుతారు ఇలా పెట్టుకోగలిగితే అంటే ఈ తత్వాలకు అనుగుణంగా నక్షత్రాలకు అనుగుణంగా నక్షత్రాలకి అనుగుణమైన సంపత్ తార క్షేమతార సాధన తారల్లో పేరు పెట్టుకుంటే ఈ మూడు తారలు కూడా ఆల్మోస్ట్ ఎగనెస్ట్గానే వస్తాయి అంటే భూతత్వానికి జలతత్వము అగ్నితత్వానికి వాయుతత్వంలో వస్తాయి ఇలా పేరు పెట్టుకోగలిగితే డెవలప్ అవుతారు మామూలుగా అయితే మన వాళ్ళంతా ఏం చేస్తారంటే ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం నేను పెట్టుకుని అనుకోండి సపోజ్ వృక్షిక రాసి అనురాధ నక్షత్రంలో అనుకోండి నా అక్షరం మీద వస్తుంది నా అక్షరం మీద పేర్లు పెట్టుకుంటారు అది ఒక పద్ధతి అది కరెక్టే ఓకే చాలా అనాదిగా ఒక నూట యాభై సంవత్సరాల నుంచి జరుగుతున్నది అది కరెక్టే కానీ వృక్షకి రాసి అనేది జలతత్వం జలతత్వంలోనే ఉంటుంది వాటి డెవలప్మెంట్ ఎలా జలతత్వానికి భూతత్వంలో పెట్టు పెట్టుకోగలిగితే అప్పుడు పేరు బాగా సెట్ అవుతుంది జీవితంలో చాలా బాగా పైకొస్తాడు ఇది జ్యోతిష్యానికి సంబంధించిన పార్ట్ దీంట్లో రెండో పార్ట్ న్యూమరాలజీకి సంబంధించింది న్యూమరాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ మనిషి ఎప్పుడు నుంచో బిఫోర్ క్రీస్ట్ మనకి బైబిల్లో కూడా న్యూమరాలజీ గురించి చాలా వివరంగా ఇవ్వడం జరిగింది ఖురాన్లో కూడా వివరంగా జరిగింది మన వేదాలలో కూడా న్యూమరాలజీ చాలా ఎక్కువగా ఉండదు మన భారతం భారతంలో కూడా అర్జునుడు ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తే ఒక్కొక్క పేరు పెట్టారు కదా అలాగే అందరికీ ఇప్పుడు రావణాసుడు కొడుకు ఒక్కొక్క క్యారెక్ ఒక్కొక్క పేరు పెడతారు అలా రకరకాల పేర్లు పెట్టడం అంటే ఆ క్యారెక్టర్కి సంబంధించినట్టుగా పేరు పెడతారు ఇప్పుడు బృహణల ఆ క్యారెక్టర్ బృహణల క్యారెక్టర్ కాబట్టి బృహణల అని పెట్టారు అలా పేర్లు పెట్టుకుంటా ఉండే అంటే మనకి ముందు నుంచి మన వేదాలలో ఉంది వెస్ట్రన్ కంట్రీస్లో బైబుల్ నుంచి కూడా ఉంది ఈ పేరు పెట్టడం అనేది చాలా చాలా ముఖ్యం ఓకే పేరు పెట్టుకుంటే మంచి బిడ్డకి డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ నెంబర్ అంటే సపోజ్ మీరు ఒక ఇవాళ పుట్టారనుకోండి ఇవాళంతా ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఈ ఇరవై ఎనిమిది అనుకునేటైతే ఒకటో నెంబర్ ఇరవై ఎనిమిది అంటే ఒకటి పది సమ నెల తొమ్మిది పంతొమ్మిది ప్లస్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే ఐదు అంటే ఒకటి తొమ్మిది పది పది ఐదు పదిహేను పదిహేను పదిహేనుకి సంబంధించి అది డెస్టీ నెంబర్ అంటారు అంటే డెస్టీ నెంబర్ పదిహేను అంటే ఆరు శుక్రుడు అక్కడ డామినేట్ ఇక్కడ ఇరవై ఎనిమిది అంటే సూర్యుడు డామినేట్ సూర్యుడికి సంబంధించి శుక్రుడికి సంబంధించి ఇవాళ గురువారం కాబట్టి గురువారానికి గురువారం సంబంధించి అలా ఈ మూడు ప్లానెట్స్ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న డేట్లన్నీ కూడా చూసుకొని ఆ బిడ్డ యొక్క నక్షత్రము నక్షత్రానికి తగినట్టుగా సాధనధార ఆతారంలో కూడా పేరు చూసుకొని చక్కటి పేరు పెట్టాలి ఈ పేరు ఎలా ఉండాలంటే ఇప్పుడు ఈ మధ్యలో న్యూమరాలజీ చాలామంది కరెక్షన్స్ పెట్టి పెడుతున్నారు బిడ్డలకి పుట్టిన పిల్లలకి ఎప్పుడూ కరెక్టెడ్ నేమ్స్ పెట్టకూడదు చాలామంది ఇప్పుడు నేను చాలామంది నా దగ్గరికి వస్తుంటారు మా అబ్బాయికి ఆయన పెట్టి పెట్టాయండి అది ఇంకొక డి పెట్టాడు ఇంకొక హెచ్ పెట్టాడు ఇంకో అలా ఎప్పుడూ పెట్టకూడదు ముఖ్యంగా సపోజ్ మంచి పేరు ఉందనుకోండి సపోజ్ ఒక్కొక్క చోట్లో ఏ డబుల్ఏ పెట్టాల్సి వస్తుంది ప్రొనౌన్సియేషన్లో అలా అప్పుడు పెట్టచ్చు కానీ వేరేగా రకరకాలుగా కావాలని పెట్టడం బాగుండదు అంటే పిల్లలు ఎప్పుడైనా కానీ జ్యోతిష్యం ప్రకారంగా పేరు అన్నీ సెట్ చేసుకొని జ్యోతిష్యము న్యూమరాలజీ ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పేరు పెట్టుకోకూడదండి నేమ్ అనేది ముఖ్యంగా జ్యోతిష్యానికి సంబంధించి ఉండాలి న్యూమరాలజీ పరకంగా కరెక్ట్ ఉండాలి సపోజ్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ కానీ డెసిజీ నెంబర్ కానీ దానికి అనుగుణంగా మంచి పేరు పెట్టుకోవాలి ఈ పేరులో మొదటి అక్షరం మాత్రం జ్యోతిష్య ప్రకారంగా ఉండాలి ఈ నేమ్ నెంబరు ఈ బర్త్ నెంబర్కి డెసి నెంబర్కి అనుగుణంగా ఉండాలి కంపాటబిలిటీగా ఉండాలి అలాగే తర్వాత ఇంటి పేరు సపోజ్ సజ్జలా ఉందనుకోండి ఎస్ ఎస్తో కూడా అంటే సిగ్నేచర్ ఎక్కువగా బుక్స్ మీద అన్ని చోట ఎస్ అని రాసుకుంటారు కదా అలా ఎస్తో కూడా ఆ పేరు బాగుండాలి తర్వాత సజ్జలతో కూడా ఆ పేరు బాగుండాలి అంటే పిలిచే పేరు బాగుండాలి ఇనిషియల్తో బాగుండాలి పూర్తి ఇంటి పేరుతో సహా బాగా ఉండాలి అప్పుడే ఆ పేరు చాలా బాగా ఇదవుతుంది ఎవరైనా కానీ పుట్టిన పేరు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అది ఎయిటీ పర్సెంట్ వరకు మీ డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీ నెంబర్కి అనుగుణంగా ఉండాలి ఎప్పుడైతే అలా అనుగుణంగా నక్షత్ర నామాలకి అనుగుణంగా పేరు పెట్టుకుంటారో ఆ పిల్లవాడికి ఆరోగ్యం బాగుంటుందండి ఫస్ట్ మనకు కావాల్సింది పిల్లల్లో ఆరోగ్యం ఆరోగ్యం జీవితాంతం ఆరోగ్యం బాగుంటే ఎలాగైనా ఉంటారు అవును తర్వాత ఆనందం నేను చాలామందిని చూశాను పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఏముందండి నేను ఎన్ని అవమానాలు పడ్డాను ఏంటి మీకు నేను ఈ స్టేజ్కి వచ్చానంటే ఎన్ని అవమానాలు పడ్డానండి వాళ్ళు ఇచ్చేస్తారు ఇప్పుడు ఇచ్చేస్తారు కొంతమంది ఇంట్లో రెస్పెక్ట్ ఉండదు బయట పెద్ద ఆఫీసర్ అయినా ఇంట్లో రెస్పెక్ట్ ఉండదు ఒక్కోసారి చాలా నా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో నేను ఒక దీంట్లో ఒక ఫార్టీ ఇయర్స్గా ఈ దీంట్లో ఉన్నానండి చాలామంది చాలా చాలా మదన పడుతూ ఉంటారు పెద్ద పెద్ద ఆఫీసర్లు మీరు పెద్ద ఆఫీసర్ కదండి అండి మీకు అలాగే కనపడుతుందండి అండి కొన్ని కొన్ని నెంబర్లు ఉంటాయండి ఎయిటీన్ నెంబర్ చాలా మదన పడిపోతుంటారు బయటికి చెప్పుకోలేరు మాలాంటి జ్యోతిష్యులకి నా బుక్లో కూడా రాశాను ఈ జ్యోతిష్యుడి దగ్గర క్లయింట్ చెప్పిన విషయాలు ఎవరికీ చెప్పకూడదని ఇప్పుడు నా బుక్ మీరే న్యూమరాలజిస్ట్ అనేది ఇది మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్ రాశానండి నాలుగు వందల నలభై పేజీలతో బుక్ రాశాను ఇది భారతదేశంలోనే ఎక్కువగా సేల్ అవుతుంది ఫారిన్ కంట్రీస్లో తెలుగు వాళ్ళు కూడా తెప్పించుకున్నారు చాలా లాంగ్వేజ్లో కూడా ట్రాన్స్లేట్ చేసుకున్నారు ఈ బుక్ మీరు పొందాలనుకుంటే కింద కనిపించే నెంబర్లకి మీరు వాట్సాప్ ద్వారా మీ అడ్రస్ పంపిస్తే బుక్ పంపిస్తాం ఇది ఇలా కొన్ని కొన్ని పేర్లు ఉంటాయండి కొన్ని చాలామంది మంచి మంచి పొజిషన్లు ఉంటారు థర్టీ సిక్స్ నెంబర్లో ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ బాగుండదు చాలా గొడవలుగా ఉంటాయి బయటికి ఏదో కనిపిస్తారు ఇంట్లోనేమో వాళ్ళేమో ఏదో మనం వరుసకి భార్యాభర్తలు అనుకుంటాం అలా చాలా ఇబ్బందులు ఉండే న్యూమరాలజీ అనేది ఒక అద్భుతమైన న్యూ సబ్జెక్ట్ అండి మీకు బైబుల్లో చూసుకున్నా కూడా జెనిసిస్లో అభిరమ్ పిల్లలు కలగకపోతే దేవుణ్ణి ప్రార్థిస్తాడు నాకు పిల్లలు కలగాలి అని అడిగితే అప్పుడు ఆయన ఇచ్చేసాను పో అనలా ఈ చేంజ్ యువర్ నేమ్ జెనిసిస్లో టెన్ టెన్ పాయింట్ త్రీలో చూడండి కావాలంటే రిఫరెన్స్ చేసుకోండి దాంట్లో అభిరమ్ చేంజ్ ఇస్ నేమ్ ఇస్ అబ్రహామ్ ఓకే సెవెంటీన్ పాయింట్ త్రీలో సారా చేంజ్ నేమ్ సారా హెచ్ చేర్చారు అక్కడ చేర్చిన తర్వాత వాళ్ళంత సంతానం కలగడం మేమంతా మనమంతా పుట్టడం ఇప్పుడు న్యూమరాలజీ ప్రోగ్రాంలు పెట్టుకోవడం ఇవన్నీ జరిగినాయి అలా మీరు బైబుల్లో ఎక్కడ చూసుకున్నా పేర్లన్నీ చాలా చోట్ల మారుతాయి పురాన్లో కూడా పేర్లు మారుతాయి మన భారతం వీటిల్లో కూడా చాలా ఎక్కువగా ఉందండి ఈ న్యూమరాలజీ చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో ఇండియా ఫారెన్ సబ్జెక్ట్ అండి ఇండియా సబ్జెక్ట్ కాదు అనుకుంటారు నో ఏది ఏమైనా ఈ సబ్జెక్టులన్నీ కూడా మన ఇండియాలోనే పుట్టినాయి ఈ ఇండియా నుంచి తీసుకెళ్లి వీళ్ళు ఫారెన్ కంట్రీస్లో రీసెర్చ్ చేసి దీనికి మెరుగైన కొంచెం ఇంకా రీసెర్చ్ చేసి ఇచ్చేసి మళ్ళీ క్యూరో అలాంటి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా పైథాగ్రస్ గారి ద్వారా మళ్ళీ మన ఇండియాకి వచ్చినాయి ఈ మనకు నేను వచ్చిన కాడ నుంచి నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి టీవీ ప్రోగ్రామ్ చేయటం ఇప్పుడు కొంచెం నేను జీరవై నాలుగు గంటల్లో ఒక టూ ఇయర్స్ కంటిన్యూస్ ప్రోగ్రామ్ చేసి అవేర్నెస్ ఇచ్చాను అంటే రోజు ఒక ప్రోగ్రామ్ ఇస్తూ చేశాము దీనివల్ల న్యూమరాలజీ బాగా డెవలప్ అయింది అందువల్ల నేను అందరికీ కోరేది ఏంటంటే ఏదో ఒకటి పేరు పెడతారు పెట్టిన పేరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి బిడ్డకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వండి బిడ్డ ఆరోగ్యంగా ఉండేటట్టుగా ఐశ్వర్యంగా ఉండేటట్టుగా చాలామంది పిల్లలు మొండిగా ఉండడండి తండ్రిని లెక్క చేయడం మొన్న ఏదో ఒక కుర్రోడు ఇచ్చాడు చాలా తండ్రి చాలా పెద్ద పర్సనాలిటీ చిన్న కుర్రోడు చిన్నోడే కానీ నన్ను బాగా వ్యతిరేకిస్తున్నాడండి ఇన్సల్ట్గా మాట్లాడుతున్నాడని తండ్రి చెప్పాడు నాకు చాలా ఆశ్చర్యం ఆ పిల్లోడి పేరు చూస్తే చాలా ఇబ్బందిగా ఉంది సార్ మరి ఇంతకుముందు రావాల్సింది కదండీ అండి నా మీకు వాళ్ళ దగ్గరికి ఆళ్ళ దగ్గరికి ఆళ్ళ దగ్గరికి తిరిగానండి కానీ ఏం ప్రయోజనం లేదు తర్వాత మా ఫ్రెండ్ చెప్పారు మీ దగ్గరికి వచ్చాను ఆ పేరులోనే చాలా ఇబ్బంది ఉందండి ట్వెల్వ్ నెంబర్ ఉందండి ట్వల్ నెంబర్ ఉండటం వలన లోపల లోపల ఆ బిడ్డే లోపల లోపల మదన పడుతూ ఏమి చేయాలో తెలియక తండ్రిని తల్లిని వీళ్ళని ఇంట్లో వాళ్ళని హెరాస్గా చేస్తుంటారు అందువల్ల మీ బిడ్డ బాగా ఉండాలి అంటే బాగా చదువుకోవాలి మంచి ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి జీవితంలో తర్వాత మంచి జాబులో సెటిల్ అవ్వాలి తర్వాత భార్య పిల్లలతో చాలా సౌక్యవంతంగా ఉండటానికి ముఖ్య కారణం నేమ్ నేమ్ కనుక ఇప్పుడు మీరు కొంచెం కష్టపడి ఒకరోజు రోజు రెండు నా దగ్గర పేరు పెట్టించుకోవాలంటే డిలే అవుతుందండి ఎందుకంటే నేను అన్నీ చూసుకుంటాను అన్నీ చూడటం వల్ల పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు కూడా డిలే అవుతుంది కొంతమంది అడుగుతారు మీ దగ్గర పేరు పెట్టించుకోవాలని ఏం రోజులు అంటే మనం అక్షరం ఇచ్చిన తర్వాత వాళ్ళు పేర్లు పెట్టాలి ఆ పేర్లన్నీ కూడా నేను సెలెక్ట్ చేయాలి దాంట్లో ఇంటి పేరుతో ఇన్షియల్తో పేరు అన్నీ కుదిరితేనే నేను పెడతాను అప్పుడే బిడ్డకి మంచి భవిష్యత్తు ఇస్తాం అవును మనకు కావాల్సింది ఏదో కాదండి బిడ్డ వీళ్ళంతా ఇప్పుడు బిడ్డ మంచి పేరు పెట్టుకుంటే రేపు దేశ భవిష్యత్తు మీకు ముందు ముందు మనకి పిల్లలే దేశ భవిష్యత్తు దేశ భవిష్యత్తు బాగా ఉండాలి మంచి పేరు పెట్టుకుంటే ఆ ఇంటికి పేరు వస్తుంది ఆ ఇంట్లో పేరు ఉంటే ఆ వీధిలో పేరు వస్తుంది ఆ వీధిలో పెడితే ఊరికి వస్తుంది ఇప్పుడు సింధు ఇండియాకి పేరు వచ్చింది అలా మంచి పేర్లు పెట్టుకోగలిగితే కొంచెం లేట్ అయినా కొంచెం కష్టపడి తల్లిదండ్రులు తొందరపడకుండా మంచి పేరు పెట్టించుకోగలిగితే చాలా బాగా ఉంటుంది అలాగే బిడ్డకి పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత సిగ్నేచర్ ఎలా రాయాలి పేరు ఎలా రాయాలి పన్నెండు సంవత్సరాల నుంచి ఎప్పుడైనా కానీ సిగ్నేచర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సిగ్నేచర్ మీద మనం సపరేట్గా ఒక ప్రోగ్రామ్ చేద్దాం సిగ్నేచర్ అనేది వెరీ వెరీ వాల్యుబుల్ సబ్జెక్ట్ అండి చాలామందికి సిగ్నేచర్ ఏముంది అని ఏదో గీకేస్తుంటారు గీకేసినట్టుగానే వాళ్ళ జీవితం కూడా ఉంటుంది సిగ్నేచర్ ఎవరైతే కరెక్ట్గా చేస్తారో అమితాబ్ బచ్చన్ గారు కూడా సిగ్నేచర్ మార్చినాకే చాలా బాగా ఉంటుంది నేను ఒక ప్రోగ్రామ్ చేశాను ట్రంప్ గారి సిగ్నేచర్ లాస్ట్లో బాగాలేదండి ట్రంపులు లాస్ట్ స్ట్రోక్ చేంజ్ చేసుకుంటేనే జీవితం బాగుంటుంది అని అన్నాను ఆయన చేంజ్ చేసుకోలేదు లాస్ట్లో ఆయనకి అంత అన్సర్మోనియస్గా ప్రెసిడెంట్ హౌస్ నుంచి బయటికి వెళ్ళాల్సి వచ్చింది సిగ్నేజ్ ఈజ్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అందువల్ల నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీకు బిడ్డ పుట్టగానే జ్యోతిష్యం బాగా తెలియాలండి జ్యోతిష్యము న్యూమరాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి జ్యోతిష్యపరంగా నక్షత్రపరంగా నక్షత్ర పరంగా నక్షత్రానికి తగిన సాధన తార క్షేమతార మిత్ర సంపత్ తత్వాలు కూడా చూసుకొని జలతత్వానికి భూతత్వము అగ్నితత్వానికి వాయుతత్వము పెట్టుకుని అలా పేరు పెట్టుకొని న్యూమరాలజీ ప్రకారంగా చక్కటి నెంబర్తో పేరు పెట్టుకోగలిగితే జీవితం చాలా బాగా ఉంటుంది ఆ బిడ్డ పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత సిగ్నేచర్ కూడా కరెక్ట్ చేయించుకోగలిగితే చాలా బాగా ఉంటుంది చాలామంది చెప్తారు అవి ఉన్నాయండి ఇవి ఉన్నాయండి అది ఆ దోషాలు ఈ దోషాలు దోషాలన్నీ ఎన్ని ఉన్నా మంచి పేరు పెట్టుకుంటే దోషాలు పోతుంది ఓకే బిడ్డకి దాని ప్రకారంగా చక్కగా పేరు పెట్టగలిగితే మంచి బిడ్డకి మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు ఉంటారు కోట్ల ఆస్తి ఇవ్వక్కర్లేదండి సపోజ్ పేరు బాగాలేదంటే కోట్ల ఆస్తి ఇచ్చినా పాటు చేసుకోవచ్చు మీరు మంచి పేరు పెడితే కోట్ల ఆస్తి ఇవ్వకపోయినా వాడు కోట్లు సంపాదించి తల్లిదండ్రులను బాగా చూస్తాడు తల్లిదండ్రులకి ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో మంచి పిల్లవాడు తల్లిదండ్రులు బాగా చూసుకునే వాళ్ళు కావాలి ఎవరి పేరు అయితే చక్కగా ఉంటుందో వాళ్ళు తప్పకుండా తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు ఓల్డ్ ఏజ్లో కావాల్సింది పిల్లలతో మనవళ్ళతో జీవితం చర్మ జీవితం సౌకర్యవంతంగా వెళ్ళిపోవాలి చాలామంది ఇప్పుడు చర్మ జీవితం చాలా కష్టంగా పడుతున్నారు మీరు మీ ఓల్డేజ్ బాగా ఉండాలంటే ఇప్పుడు పుట్టిన బిడ్డకి మీరు మంచి పేరు పెట్టండి మీ బిడ్డలు ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఐశ్వర్యవంతంగా పీస్ ఆఫ్ మైండ్గా ఉండటానికి మీరు దోహదపడండి గాడ్ బ్లెస్ యు ఈ ప్రోగ్రామ్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి